హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శంకర్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చా కొత్త టాపిక్తోని, క్రూజ్ లైన్లో కెరీర్ ఎలా సెలెక్ట్ చేయాలి. యాక్చువల్లీ ఈ టాపిక్ పైన నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దామని అనుకుంటున్నాను, బట్ ఈ టాపిక్ పైన సరైన ఐడియా లేదు. సో ఈ టాపిక్ పైన చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నా. ఎవరైతే క్రూజ్ లైన్లో వర్క్ చేస్తుంటో వాళ్ళతో కూడా డైరెక్ట్గా మీట్ అయ్యా, అండ్ ఫైనల్లీ నేను కొంత నాలెడ్జ్ని గెయిన్ చేశా. సో ఆ నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో మన టాపిక్లో మనం వచ్చేద్దాం. సో ఇక్కడ క్రూజ్ షిప్ అనేది టూ టైప్స్ ఉంటుంది, ఒకటి ప్యాసింజర్ షిప్, ఇంకోటి రిగ్ షిప్. ప్యాసింజర్ షిప్స్ అనేది ప్యాసింజర్స్ని ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ తీసుకెళ్తాయి, దాన్ని ప్యాసింజర్ షిప్ అంటాం. రిగ్ షిప్ అంటే గూడ్స్ అండ్ లగేజెస్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ తీసుకెళ్తుంది, దాన్ని రిగ్స్ అంటారు. మీరు కనుక క్రూజ్ లైన్లో కెరియర్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటే ప్యాసింజర్ షిప్లో చూస్ చేసుకోవాలి. సో ప్యాసింజర్ షిప్లో కూడా ఫోర్ టైప్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి: హౌస్ కీపింగ్, కిచెన్, ఎఫ్ అండ్ బి సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్. ఇప్పుడు మనం కిచెన్ గురించి మాట్లాడదాం. కిచెన్లో మీరు స్టార్టింగ్ కెరియర్ చేయాలంటే లైన్ కుక్గా స్టార్ట్ చేయొచ్చు. కిచెన్స్లో టూ టైప్స్ కిచెన్స్ ఉంటాయి, ఒకటి రెస్టారెంట్లో ఉండే కిచెన్, నెక్స్ట్ క్యాఫెటీరియా కిచెన్. క్యాఫెటీరియా కిచెన్ అనగానే స్టాఫ్ కోసం మాత్రమే. ఇప్పుడు మన క్రూజ్ లైన్లో వచ్చే ఫ్రెషర్స్ అందరూ ఫస్ట్ స్టాఫ్ కిచెన్లో వర్క్ చేస్తారు. తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళందరూ మన రెస్టారెంట్కి షిఫ్ట్ అవుతారు. సేమ్ అలానే హౌస్ కీపింగ్లో కూడా టూ ఏరియాస్ ఉంటాయి, ఒకటి స్టాఫ్ ఏరియా, ఇంకోటి గెస్ట్ ఏరియా. ఫ్రెషర్స్ అందరూ స్టాఫ్ ఏరియాలో వర్క్ చేస్తారు, కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు, వాళ్ళందరూ తర్వాత నెక్స్ట్ గెస్ట్ ఏరియాకి వెళ్తారు. అదేవిధంగా ఫ్రంట్ ఆఫీస్, ఇక్కడ మనం ఫ్రంట్ ఆఫీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్ ఆఫీస్లోన కెరీర్ స్టార్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అండి, ఎందుకంటే మన క్రూజ్ లైన్లోని చాలామంది గెస్టు ఫారినర్స్ ఉంటారు, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తుంటారు. సో వాళ్ళందరూ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి ఇష్టపడతారు, అందులో కొంతమంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. సో మనం అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే, మనకి ఇంగ్లీష్తో పాటు మెయిన్గా అదర్గా 3-4 లాంగ్వేజెస్ రావాలి, లైక్ ఫ్రెంచ్, జర్మనీ, ఇటాలియన్, స్పానిష్ అలాంటివి. అయితే మనం ఇప్పుడు క్రూజ్ లైన్లో సెలక్షన్ కావడానికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి, ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే మనం ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, చాలా క్రూజ్ లైన్ కంపెనీస్ హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాంతోపాటు వన్ ఆర్ టూ ఇయర్స్ మంచి 5-స్టార్ ప్రాపర్టీలో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలయన్స్ డిప్లొమా వాళ్ళకి తీసుకోవాలంటే డిప్లొమా వాళ్ళకో తీసుకుంటారండి, కానీ వాళ్ళకి 5-7 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంటారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రం ముఖ్యంగా కావాలి. క్రూజ్ లైన్లో సెలక్షన్ కావడానికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయండి. ప్రెజెంట్ ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. క్రూజ్ లైన్లో సెలక్షన్ అవడానికి మెయిన్గా 3 సెలక్షన్ మెథడ్స్ ఉంటాయి: ఒకటి ఇంటర్వ్యూ, సెకండ్ మెడికల్, మూడో ట్రైనింగ్. ఇంటర్వ్యూ చాలా టఫ్గా ఉంటుందండి, కమ్యూనికేషన్ స్కిల్సే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. స్కిల్స్ దాంట్లో పాటు స్కిల్స్ కూడా కావాలండి. స్కిల్స్ అంటే మనం ఇప్పుడు కిచెన్లో వెళ్దాం అనుకున్నాం, మనకి కాంటినెంటల్ ఫుడ్ అంటే ఏంటి, వెస్ట్రన్ ఫుడ్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రిపరేషన్ చేయడం తెలియాలి. నెక్స్ట్ ఇంకేంటంటే ఫుడ్ అండ్ వైన్ హార్మోనీ కూడా మనకు తెలియాలి, ఏ ఫుడ్తో ఏ వైన్ సర్వ్ అవుతుంది అవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మన ఫుల్ బాడీని స్కాన్ చేస్తుంది. ఇదేంటంటే మాట్లాడుతుంది ఇంటర్నేషనల్లీ ఒక స్టాండ్ ఫాలో అవుతున్న క్రూజ్ షిప్స్ కోసం మాత్రమే. ఇప్పుడు ఇండియన్ క్రూజ్ షిప్స్ ఉన్నాయనుకోండి, కాల్ చేస్తే వెళ్ళిపోవచ్చు, నేను మాట్లాడుతున్న ఇంటర్నేషనల్ క్రూజ్ షిప్స్ గురించి. నెక్స్ట్ ట్రైనింగ్ అనేది మనకి 45-90 డేస్ వరకు ఉంటుందండి. ట్రైనింగ్ అనేది మనకి ముంబై, చెన్నై, గోవా, హైదరాబాద్లో జరుగుతుంటుంది. ట్రైనింగ్కి అయ్యే ఖర్చు అంతా మనమే భరించాలి, అంటే అకామిడేషన్ అవన్నీ కంపెనీ ఏం మనకి పే చేయదు. ఇంకోటి మీకు మెయిన్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు, మనం ఎప్పుడైనా కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎటువంటి మనీ పే చేయకండి, ఎందుకంటే జెన్యున్ కన్సల్టెన్సీ మన దగ్గర క్యాండిడేట్ దగ్గర డబ్బులు మనీ తీసుకోదండి, అది కంపెనీ వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటుంది. ఏదైనా కన్సల్టెన్సీ మీ దగ్గర మనీ తీసుకుంటుందంటే అది ఫేక్ కన్సల్టెన్సీ అండి, అలాంటి కన్సల్టెన్సీని అస్సలు నమ్మకండి. అలాంటి క్రూజ్ లైన్లో శాలరీ ఎలా ఉంటుంది ఇప్పుడు దాని గురించి మాట్లాడదామండి. ఇప్పుడు కిచెన్దే తీసుకున్నాం, కిచెన్ లైన్ కుక్ నుంచి స్టార్ట్ అవుద్ది కదండి. అయితే లైన్ కుక్ వచ్చేసి $800 ఉంటుంది మ్యాక్సిమం, టిప్స్ అని కలిసి $200 వస్తుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తు ఉంచుకోవాలండి, మనం గెస్ట్తో పాటు చాలా ట్రావెల్ చేస్తాం ఇక్కడ. సో వాళ్ళ పట్ల, గెస్ట్ పట్ల మన బిహేవియర్ బాగుండాలి, బిహేవియర్ బాగుంటే వాళ్ళు టిప్స్ ఎలానో ఇస్తారు. సో మనం ఎలా లేదన్నా 1100 పర్ మంత్ వస్తుందండి డాలర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.